ఈరోజు మాకు రేపు జరగబోయే కార్నర్ మీటింగ్లో మా ఇన్ఛార్జి గారు మాకు అందనివ్వలేదు. మా కొత్తగా వచ్చిన కార్పొరేటర్ కూడా మాకు మందినివ్వలేదు. డివిజన్ ప్రెసిడెంట్ అయిన మమ్మల్ని పక్కకు జరిపి పడేసిండ్రు. ఇంకా ఏమి లేని కార్యకర్తలను తీసి గడ్డిలో కలిపేస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంత ఇంపార్టెంట్ అయ్యరా, ఈ పార్టీ అధికారంలో లేదని ఇంకో పార్టీకి పోయి ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వచ్చే వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను మనోభావాలపై దెబ్బతీస్తారా, వాళ్ళ మనసు గాయపరుస్తారా? కార్యకర్తలు లేనిది ఏ నాయకుడు లేడు. కార్యకర్తల మనసు బాధ పెడితే ఏ నాయకుడు కూడా బాగుపడరు. ఇది అర్థమయ్యే వాళ్ళకు అర్థమవుతుంది. కార్యకర్తల మీరు ఇట్లా బాధ పెడితే మాత్రం కార్యకర్తలు అందరూ కలిసి ఆందోళనకు దిగుతారు. కార్యకర్తలు అందరూ కలిసి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి దీనిపై చర్య తీసుకోవాలి. మేమేం తప్పు చేసినామో ఎవరినైనా పైసలు అడుకొని తిన్నామా, లేకపోతే కార్నల్ మీటింగ్లలో ఎగొట్టి పైసలు తిన్నామా? ఎక్కడ కార్నల్ మీటింగ్లలో మా జేబులు వేసుకున్నామో చెప్పాలి. ఎంతగానో పైసలు దోచుకున్నామో చెప్పాలి. మమ్మల్ని ఎందుకు పక్కకు పెట్టిరన్న ముచ్చట కావాలి మాకు. ఎందుకనంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలపై ఇంత బాధ పెడతారా? ఏ డివిజన్లో ప్రతి డివిజన్లో మందినప్ప చెప్పారు, 22 డివిజన్లో మందినప్ప చెప్పలేరు. ఎందుకు, దేని గురించి అన్నది మాకు కావాలి. మేము పార్టీ కోసం ఎట్లా పని చేస్తాం? ఇట్లా బాధ పెడితే దీనిపై చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం.